एपी मुख्यमंत्री चंद्रबाबू अमरावती अड़पेना पातपाट मतम मार्चले इप्ड असैम्ली कट्क तरवा राष्ट्र एर्पट विषं चिम्मार राष्ट्र विभजन तनक एध कल उम्मीद राष्ट्र जनम कष्ट कू प्रस्ताव चंद्रबाबू विभजन तो अन्याय जरिंदी गग्गोल तेलंगा राष्ट्र एर्पट काव तन जीवित अत्य बाधाक घटना गड़ना राष्ट्र विभजन गौरव बाबू मटती चुता రెండు కళ్ళ సిద్ధాంతమని చెప్పి ఒకే వైపు చూసే చంద్రబాబు మరోసారి తెలంగాణను చిన్న చూపు చూశారు. తెలంగాణ జనం ఆత్మ గౌరవం కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్ర విభజనను అమరావతి సభలో కించపరిచారు. విభజన తనను ఎంతో బాధించిందన్నారు. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరడాన్ని బాబు తన జీవితంలో మర్చిపోలేని బాధగా చెప్పుకున్నారు. విభజన చాలా బాధేస్తుంది. ఒక హేతుబద్ధత లేదు. 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా ఉండి 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మేము విభజన చేయాలనుకున్నాం. అనివార్యం చేస్తాం. ఇద్దరికి న్యాయం చేయాలంటే మీ సలహా ఏంటిని ఒక్క మాట అడగలేకపోయారు. నిరవధిక నిరాహార దీక్ష చేశాను. 8 రోజులు చేశాను. ఏ మాత్రం లెక్క పెట్టుకోకుండా అర్ధ గంటలో విభజన జరిగింది. చాలా బాధేస్తుంది. ఇప్పుడు కూడా తలుచుకుంటే కలవరం, బాధ, ఆవేదన. రాష్ట్ర విభజన జరగడం తెలుగు జాతికి అవమానమన్నారు చంద్రబాబు. కానీ రెండున్నర ఏళ్లు దాటినా చంద్రబాబు మాత్రం మారలేదు. తెలంగాణ ఏర్పాటును తప్పుబడుతూ పదే పదే మాట్లాడుతున్నారు. అవకాశాలు వనరుల దోపిడీ నుంచి తెలంగాణ బయటపడిందని జనం సంతోషపడితే అవన్నీ పోయాయని చంద్రబాబు బాధపడుతున్నట్లుంది. శాశ్వతంగా తెలుగు జాతికి అవమానంగా మిగిలిపోతుంది. అర్ధ గంటలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం, బిల్లు పాస్ చేయడం, మనకు అన్యాయం జరగడం మొత్తం కంప్లీట్ అయ్యే పరిస్థితి. చాలా నిరాశ, బాధ, ఆవేదన, తపన. ఎంత బాధపడ్డానంటే నా జీవితంలో ఎప్పుడైనా బాధపడుంటే ఆ రోజు నేను బాధపడినంత నా జీవితంలో ఎప్పుడూ బాధపడలేదని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. అంత ఆవేదన పడ్డా, బాధపడ్డా. చంద్రబాబు విభజనపై మాట్లాడిన ప్రతిసారి తెలుగు జాతి అంటున్నారు. విభజన సమయంలో ఏపీ ప్రజలు సెంటిమెంట్ తో రగిలిపోయారని చెప్తారు చంద్రబాబు. అంతకంటే ముందే తెలంగాణలో వందల మంది యువత కాలి బూడిదైన సందర్భాన్ని ఆయన ఎప్పుడూ ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు పట్ల తన బాధను వ్యక్తం చేస్తున్న బాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్ర విభజన చేశారని చెప్పే చంద్రబాబు అంతకంటే ముందు 14 ఏళ్ల పాటు నిరంతరాయంగా జరిగిన తెలంగాణ ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడరు? సొంత రాష్ట్రంలో కొత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే పాత ఏడుపులతో టైం పాస్ చేస్తున్నారు చంద్రబాబు. తెలంగాణ సొంత రాష్ట్రం సాధించుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ఏడుపు మాత్రం ఆపడం లేదు. తెలంగాణ వేరైన తర్వాత ఏపీకి ఏం కావాలో అడగకుండా అసలు విభజనే జరగకుండా పైరవీలు చేశారు. అయినా తనను ఒక్క మాట కూడా అడగకుండానే విభజన చేసేశారని అమరావతి సభలో చంద్రబాబు చెప్పేసుకున్నారు. టీడీపీ లేఖలు, అఖిలపక్ష సమావేశాలని చంద్రబాబు మర్చిపోయారు. పార్లమెంట్ కి జ్ఞానం లేనట్టుగా, పార్లమెంట్ కి అవగాహన లేనట్టుగా, పార్లమెంట్ సభ్యులు ఏదో ఎవరో ఒక వ్యక్తి మోసం చేస్తే మోసమైనట్టుగా మాట్లాడే పద్ధతి ఉందో, ఇంత దిగజారడు, ఇంత చిల్లర మాటలు మంచిది కాదు. తెలంగాణ ప్రజలు తెచ్చుకొని తెలంగాణలో ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఉంటే దీన్ని చూసి ఓర్వలేనటువంటి ఒక అక్కస్తప్పం కూడా కాదు. తెలంగాణ ఏర్పాటుపై పదే పదే ఇలా మాట్లాడుతున్న చంద్రబాబుపై రాష్ట్ర నాయకులు మండిపడుతున్నారు. దీనిపై రాష్ట్ర టీడీపీ నేతలు కూడా స్పందించకపోవడాన్ని కూడా జనం ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇక్కడ టీడీపీ ఉండాలని ఎలా మాట్లాడతారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాటలతో తెలంగాణ టీడీపీ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ జనం ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో పడుతున్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అతి భయంకరంగా తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల మీద విషం చిమ్మినట్టుగా మేము వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. నిజంగా వారు తన బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఉద్యమ సందర్భంలో కూడా నిరంతరం తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేసిండు. ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక పక్క రాష్ట్ర ప్రకటన వచ్చినాక కూడా ఆ పక్క ఆంధ్ర ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేపించి రాజీనామా డ్రామాలు చేసిండు. ఎన్ని చేసినా సరే రాష్ట్రం ఇవాళ వచ్చింది. ఎవరికి వాళ్ళం సపరేట్గా ఉండి అభివృద్ధి కావాల్సినటువంటి సందర్భంలో
ఇంకా కూడా తెలంగాణ ఉద్యమం మీద మీ ఆంధ్ర అసెంబ్లీలో మొదటి ప్రసంగంలో మాట్లాడినంటేనే తెలంగాణ ప్రజలకు మీరు ఎంత ద్రోహం చేస్తా ఉన్నారో తెలుస్తా ఉన్నది. ఇక్కడ తెలంగాణలో టీడీపీ అనే పార్టీ కనీసం ఉండడానికి కూడా అర్హత లేదని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపణ చేశారు. ఇక్కడ తెలంగాణ టీడీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల క్షమాపణ చెప్పి వారి పార్టీ మూసేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం కావాలన్న డిమాండ్ వచ్చింది. చంద్రబాబుతో పాటు అందరూ ఒప్పుకున్న తర్వాతే అది సాకారమైంది. ఇప్పుడు ఏపీ పాలన సంగతి చూసుకోకుండా ఇంకా విభజన గురించి మాట్లాడడం విచిత్రం. తన పాత్రను పక్కన పెట్టి తప్పుడు చరిత్రతో ఏపీ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రత్యేక హోదా రాకపోయినా కేంద్రం మంచి ప్యాకేజీ ఇచ్చిందని ఒప్పుకున్న చంద్రబాబుకు ఇంకా విభజన బాధ ఎందుకంటున్నారు జనం.